ప్రియమైన మిత్రులకు వందనాలు. మనకి ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ ఎలక్షన్స్ లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్స్ ఇవ్వగానే దాదాపుగా జూన్ నెక్స్ట్ మంత్ జూన్ రెండో వారంలో స్థానిక సంస్థలకు, గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. షెడ్యూల్డ్ కూడా విడుదలవుతుందని ఒక రకంగా, ఒకవైపు ప్రభుత్వంలోని మంత్రులు మరి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు పేపర్లలో ప్రకటనలు చూస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రంలోని బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు ఏం చెప్తున్నాయంటే, ఎట్లాగూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయడానికి జీవో కూడా జారీ చేసి ఉంది. కులగణన చేసినాకనే ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు, అది ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్న బీసీ రిజర్వేషన్లపై ఉన్న లొసుగులు, అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను అడ్డు చెప్పి ఆ బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో, గ్రామ పంచాయతీలు, వార్డ్ మెంబర్సు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మరి మున్సిపాలిటీలలో కార్పొరేటర్సు, మున్సిపల్ మెంబర్సు, మున్సిపల్ కౌన్సిలర్సు ఈ పదవులలో అప్పటి ఇప్పటికే 1994 నుంచి అమలు చేస్తున్నటువంటి 34% రిజర్వేషన్ను ఈ కోర్టు తీర్పులు అడ్డుపెట్టి ఈ బీసీ కులగణన, అంటే బీసీ గణాంకాలు లేవు కాబట్టి 34% అమలవుతున్న రిజర్వేషన్లను ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24% తగ్గించినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితులలో వెనుకబడిన కులాలకు ఒక కులగణన మాత్రమే శాశ్వత పరిష్కారంగా ఇటీవల బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ జీవో కూడా జారీ చేసి ఉంది. అదేవిధంగా కేంద్ర స్థాయి లోపల కాంగ్రెస్ అధినాయకత్వము రాహుల్ గాంధీ గారు మరియు ఖర్గే గారు, జాతీయ స్థాయి నాయకులు ఓబీసీ కులగణన మేము చేస్తాము, మేము అధికారంలోకి వస్తామని చాలా స్పష్టంగా వాళ్ళు వాగ్దానము, వాళ్ళ మేనిఫెస్టోలు కూడా చేశారు. మరి ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపడకుండా ఖచ్చితంగా బీసీ, అంటే మొత్తం ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టి అసలు బీసీలు ఎంత పర్సంటేజ్ ఉన్నారో డిక్లేర్ చేసి, వాళ్ళ యొక్క జనాభా దామాషా పద్ధతిలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 10% తగ్గించారు, 51% ఉన్న జనాభాకి 34 ఉండే, 34% రిజర్వేషన్ 10% చేసారు కాబట్టి వాటిని పెంచి జనాభా దామాషా పద్ధతిలో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే జనాభా దామాషా పద్ధతిలో కోటాను అమలు చేస్తూ ఉన్నారో ఈ బీసీ కులాలకు కూడా చేయాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే న్యాయపరంగా రేపు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కేసులను ఎదుర్కోవాలంటే బీసీ గణాంకాలు తప్పనిసరి. వీటి మీద అసలు రాజ్యాంగ సవరణ ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, దానిపైన ఉన్నటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఏం చెప్తా ఉన్నాయి, ఇప్పుడు అనివార్యమైన పరిస్థితులు బీసీ కులగణన లేకపోతే, బీసీ గణాంకాలు లేకపోతే, అసలు బీసీ రిజర్వేషన్లే లేకుండా, బీసీ కోటానే లేకుండా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టి మిగతా స్థానాలన్నీ కూడా జనరల్ స్థానాలుగా ప్రకటించి స్థానిక సంస్థలలో ఎన్నికలు, ఎలక్షన్స్ నిర్వహించుకోమని ఇటీవలనే 2022 సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు తీర్పులో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చాలా స్పష్టంగా, ఒక మధ్యప్రదేశ్ మహారాష్ట్రకే కాదు ఈ దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే బీసీ గణాంకాలను, బీసీ రిజర్వేషన్లు పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా మాత్రమే పెట్టాలి, అంటే డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా బీసీ గణాంకాలు లెక్క చేయాలి, మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి ఈ బీసీ కోటాను కలిపి మొత్తం వర్టికల్ రిజర్వేషన్ 50% కూడా మించొద్దని చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి తీర్పు ఇప్పుడు లైవ్లో ఉంది. ఒకవేళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా గనుక అదంతా పక్కన పెట్టేసి అడావుడిగా ఈ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ముందుకెళ్ళినట్లయితే, ఏ ఒక్కరు కూడా ఈ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు హైకోర్టులో చిన్న రిట్ పిటిషన్ వేస్తే చాలు ఎన్నికలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఒకటి, నిలిచిపోకపోయినా కూడా అసలు బీసీ రిజర్వేషన్లు అవసరం లేదు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెట్టి మరి బీసీ గణాంకాలు లేవు కాబట్టి, కులగణం లేదు కాబట్టి ఆ రిజర్వేషన్లు వదిలేసి ఎన్నికలకు వెళ్ళిపోమని చెప్పే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2022 ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది, గత సంవత్సరమే, ఎందుకంటే 2022 చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఆదేశాలను పక్కన పెట్టి గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఓబీసీలకు 27% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ కొట్టివేయడం జరిగింది. అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము దిక్కుతోచని పరిస్థితి లోపల సుప్రీంకోర్టుకెళ్ళి
తాత్కాలికంగా హైకోర్టు తీర్పు మీద స్టే తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించి ఈసారికి మాత్రము ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలు చేశారు. మరి ఆ పరిస్థితులు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాల మీద నేను చెప్పే ముందు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది ముఖ్యంగా వెనుకబడిన కులాల వాళ్ళు అసలు రిజర్వేషన్లు ఏంది, రాజ్యాంగం ఏంది, ఒక్క బీసీ రిజర్వేషన్లకే ఇన్ని రకాల అడ్డంకులు ఎందుకు వస్తున్నాయని చాలా స్పష్టంగా బీసీ కుల సంఘాల నాయకులు కానీ ఉద్యోగులు కానీ ముఖ్యంగా విద్యార్థులు బీసీ సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోను పూర్తిగా మీరు అందరూ కూడా వినండి, అర్థం చేసుకోండి. నేను చెప్పేదే కాకుండా మీరు కూడా అధ్యయనం చేయండి. వీడియోను అన్నీ మన బీసీ గ్రూపులలో షేర్ చేసి ఎవరైనా ఈ ఛానల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేయాలని తెలియజేస్తూ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లోపల మండల్ కమిషన్ రిపోర్టు, అనంతరామన్ కమిషన్ రిపోర్టు, క్రిమిలేరి మీద ఉన్నటువంటి జీవోలు, మురళీధర్ కమిషన్ రిపోర్ట్స్, కొంత ఇన్ఫర్మేషన్ని ఈ గూగుల్ ఫామ్లో గూగుల్ లింకును మీకు ప్రొవైడ్ చేస్తా. మీరు కావాల్సిన వాళ్ళు అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటగా మనకు భారత రాజ్యాంగము 1992-93 లోపల 73-74 రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 243 చేర్చారు. ఈ ఆర్టికల్ 243 ఏబిసిడి అలా సబ్ క్లాసులు కూడా ఉంటాయి. నేను డైరెక్ట్గా ఒకటే మెయిన్ ఆర్టికల్ చెప్తున్నా. ఈ ఆర్టికల్లో ద్వారా ఏం చేసిందంటే స్థానిక సంస్థలైనటువంటి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఉమెన్కి రిజర్వేషన్ కల్పించారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలోకేమో వాళ్ళ జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ పెట్టాలని చెప్పింది. మరి ఉమెన్ రిజర్వేషన్ ఏమో 1/3 సీట్స్ని రిజర్వ్ చేయమని, అంటే 33.33% రిజర్వేషన్. ఈ ఉమెన్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్, అన్రిజర్వ్డ్లో 33% అమలు చేస్తారు, ఎస్సీ ఎస్టీలో బీసీలో కూడా చేస్తారు. ఇక్కడ బీసీ రిజర్వేషన్కి వచ్చేవరకే స్పెసిఫిక్గా వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనేది మనకు రాజ్యాంగంలో చెప్పలేదు. అంటే నేను మొదట్లో గతంలో చెప్పిన అసలు భారత రాజ్యాంగ రచనలోనే బీసీలకు అన్యాయం జరిగింది. అసలు బీసీలకు ఎలాంటి ప్రొవిజన్స్ లేవు, ఎలాంటి రిజర్వేషన్ లేకుండే. చాలామంది ఏదో భారత రాజ్యాంగం రాగానే బీసీలకు వచ్చిందని చెప్తా ఉంటారు, చాలా తప్పు, ఇది తెలుసుకోండి. అయితే ఇక్కడ మన రాష్ట్రం లోపల షెడ్యూల్ కులాలకు 15%, ఎస్టీకి 6%, బీసీలకు 34%, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు అమలు జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇది 55% అవుతుంది. ఈ 55% అవుతుంది, దాని తర్వాత ఇప్పుడు 50% సీలింగ్ కాబట్టి, ఎందుకంటే బీసీ గణాంకాలు లేవు కాబట్టి ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఈ 33 కాస్త 24 చేశారు. అంటే మొత్తం 50% రిజర్వేషన్ మించకుండా బీసీ కోటా తగ్గించి ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దమాష పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. ఈ దీని యొక్క ప్రభావం ఎక్కడ ఉన్నదంటే మున్సిపాలిటీలలో లేదు. ఈ జిహెచ్ఎంసీ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ మున్సిపాలిటీలలో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు 34% రిజర్వేషన్ వచ్చింది. కానీ రూరల్ ఏరియాలో సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను మాత్రము 24%కి కుదించడం జరిగింది. అయితే ఈ లోకల్ వార్డ్ ఎలక్షన్స్ మీద ప్రధానంగా 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనము కాన్స్టిట్యూషనల్ బెంచ్ 1994 ఈ రాజ్యాంగ సవరణ 73-74 చేయగానే అక్కడ కర్ణాటక చెందిన వాళ్ళు కర్ణాటక లోకల్ వార్డ్ ఎలక్షన్లకు సంబంధించి ఈ 1994 ఈ రాజ్యాంగ సవరణను ఛాలెంజ్ చేశారు. 73-74 రాజ్యాంగ సవరణ చెల్లదని అప్పుడు కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు లోపల ఏం చెప్పిందంటే ఆర్టికల్ 243 ఆమోదిస్తూ బ్యాక్ దీంట్లో ఏం చెప్పిందంటే ప్రధానంగా ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అన్నాడు, షెడ్యూల్ ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అన్నాడు. వాళ్ళకి చాలా స్పష్టంగా వాళ్ళ తెగలకు కులాలకు గుర్తింపు వచ్చింది. కానీ బీసీలకు వచ్చే వరకు చూసిందా బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అన్నాడు, బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్, ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాస్ట్స్ అనలేదు. కాబట్టి ఇక్కడ ఎవరు అనేది ఈ జాబితాను ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ ఎవరో వాళ్ళ జాబితాను వాళ్ళ లెక్కలు తీయమని చెప్పారు. అప్పుడు మాత్రమే ఓబీసీలకు ఎంత కోటా అనేది చెప్పుకున్నారు. మళ్ళీ టోటల్ కోటా వర్టికల్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కలిపితే 50% దాటొద్దని సీలింగ్ పెట్టారు. మరి ఏం చెప్పింది ఇక్కడ, ఒకవేళ బీసీలకు సంబంధించినటువంటి క్వాంటిఫైబుల్ డేటా అంటే ఆమోదించబడినటువంటి డేటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి అధికారికంగా లెక్కగట్టి అధికారికంగా పబ్లిష్ చేయాలి, అప్పుడు మాత్రమే బీసీ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ పెట్టుకోవచ్చు, లేదు అంత అప్పటి వరకు మాత్రం 50% సీలింగ్ పెట్టాలని ఈ కేసు తీర్పులో చెప్పింది. మరి విద్యా ఉద్యోగులకు సంబంధించినటువంటి 1992 ఇచ్చిన ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా గదే చెప్పింది, సీలింగ్ 50% ఉన్నది కానీ సీలింగ్ను అధిగమించాలంటే వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి, అదే సామాజికంగా విద్యాపరంగా
వెనుకబడిన తరగతులు ఇవి ఇక్కడ చూసిరా. విద్యా ఉద్యోగాలనే ఇట్లా చెప్పిను, సోషల్ అండ్ ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న. మళ్ళీ ఇక్కడ స్థానిక సంస్థలకు వచ్చారు చూసిరా, బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ అన్నాడు. అసలు దీనికి దానికి సంబంధం లేదని కూడా కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. అసలు ఈ జాబితా వేరు ఆ జాబితా వేరు అని చెప్తున్నది. కానీ ప్రభుత్వాలు ఏంటంటే ఇక బీసీ జాబితా అది ఇది ఒకటే అని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తా ఉన్నాయి. సరే, బీసీ జాబితాను మనం ఒక రకంగా మనం చూసినప్పటికీ 50% సీలింగ్ దాటాలంటే మాత్రము బీసీ గణాంకాలు తప్పకుండా ఉండాలి. అంటే మొత్తం కులగణన ఉన్నదో బీసీలు తేలుతారు, మొత్తం రాష్ట్రంలో సంబంధించినటువంటి కులగణన చేసినట్లయితేనే బీసీ కులగణనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ రాజ్యాంగ ధర్మాసనము 2010లో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మరి 2010 తర్వాత మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 2013లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. హైకోర్టులో ఈ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును అడ్డుపెట్టి కేసులు ఏర్పడ్డా కూడా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఆసారికి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 34% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా హైకోర్టు మీ తీర్పును మీద స్టే తెచ్చుకొని ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24% తగ్గించేసి చేసిండ్రు. మరి చేసినప్పుడు ఎలాంటి ఉద్యమాలు కూడా బీసీ కులాలు చేస్తలేవు. మరి ఏంటి సమస్య అంటే బీసీ కులాలలో ఐకమత్యం లేదు. అసలు స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయో లేదో కూడా కొన్ని కులాలకు తెలియదు. మనకు ఉదాహరణకు చూద్దాం. దీని తర్వాత ఈ 2021లో ఒక ముఖ్యమైనటువంటి త్రిసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో చాలా క్లియర్గా చెప్పిందంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా అంటే ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి, బీసీ గణాంకాలు చేయాలి, వాళ్ళ జనాభా ఎంట్రీ లెక్క కట్టాలి, అప్పుడు మాత్రమే బీసీ రిజర్వేషన్లు పెట్టాలి. మరి సీలింగ్ కూడా 50% ఫాలో అవ్వమని చెప్పి వికాస్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర చెప్పడం జరిగింది. ఇంతకుముందే మీకు చెప్పిన 2022లో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇష్యూలో అసలు బీసీ గణాంకాలు లేనట్లయితే, బీసీల కులగణన లేనట్లయితే అసలు బీసీ కోటానే అవసరం లేదని కూడా చెప్పింది. ఒక్క మధ్యప్రదేశ్కే కాదు, ఈ దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మన స్థానిక సంస్థల్లో మన పరిస్థితి చూస్తే ఇప్పుడు బీసీ జాబితాలో బీసీఏలో 56 కులాలు ఉన్నాయి, బీసీబీలో 24, బీసీసీలో 1, పీసీడీలో 35 కులాలు ఉన్నాయి. అదే బీసీ ముస్లిమ్స్లో 14 కులాలు ఉన్నాయి. మొత్తం బీసీ కులాలలో 130 కులాలు ఉన్నాయి. ఈ 130లో ఈ ముస్లిమ్స్ 14 ప్లస్ బీసీలలో ఒక 10, అంటే మొత్తము ఒక 124 కులాలు మాత్రమే ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వర్గీకరణ లేదు కాబట్టి ఆ ఉన్న 24ను వాళ్ళే అనుభవిస్తున్నారు, ఉన్న 34 కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు. దాదాపుగా 100కు పైగా కులాలు అసలు ఈ స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయనే విషయం కూడా తెలియదు. అందుకే ఎందుకు ఒక ప్రమాదకరమైన పరిస్థితి, బీసీలలో ఐకమత్యం కూడా దెబ్బతినే అవకాశం అనేది ఉమ్మడిగా అమలు చేయడం వల్ల. అదే వర్గీకరణ ద్వారా అమలు చేశారనుకోండి, విద్యా ఉద్యోగాలలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, డిసిఈ ఏ గ్రూప్కి అంత పర్సంటేజ్ కనుక అమలు చేస్తే ఈరోజు ఏమాత్రం ఒక్క పర్సంటేజ్ రిజర్వేషన్ తగ్గినా కూడా మిగతా అన్ని కులాలు చైతన్యవంతంగా ఉద్యమాలు చేసేవాళ్ళు, ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చేది. కానీ ఇలా ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నాయి, అగ్ర ఉన్నత కులాల చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా లేదు, ఒకటి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఒక రకంగా అడ్డుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచిగా ఈ అసలు బీసీ రిజర్వేషన్ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, ఒకటి తగ్గిస్తాడు ఇంకోటి పెంచుతాడు, ఇంకొక ఆయన అధికారంలో రావడానికి కులగణన చేస్తా అంటాడు, ఇంకేదో చేస్తా అంటే తప్ప ఇంప్లిమెంటేషన్ లోపల చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదనే చెప్పాలి. మరి దీనికి ప్రధాన కారణం ఎవరు, బ్యాక్వర్డ్ క్లాసెసే, బీసీ కులాలే. అసలు బీసీ కులాల వాళ్ళు రిజర్వేషన్లు ఏందో తెలుసుకోండి, రాజ్యాంగం ఏందో చదవండి, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఏందో చదవండి. ముందు ఈ బీసీ కులాల మధ్య ఐకమత్యం లేదు, యూనిటీ లేదు. ఏ కులానికి ఆ కులం అసలు 130 కులాలు ఉంటే సరే, ముస్లిమ్స్ 14 కులాలు అటు పోయినా కూడా మిగతా కులాలు ఎవ్వరు కూడా ఐకమత్యం లేకుండా ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఇవాళ 116 బీసీ కులాలు ఉన్నా కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. ముందు కులాల మధ్య ఐకమత్యం చేసే ప్రయత్నం చేయండి. చాలామంది బీసీ లీడర్లు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వర్ధిల్లాలి ఐకమత్యం అంటారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాదు, ముందు బీసీ కులాల ఐకమత్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైతే బీసీ కుల సంఘాలు నడుపుతూ ఉన్నారో అసలు వాళ్ళ కుల సంఘాన్ని పక్కన పెట్టుకొని బీసీ కులాల మధ్య
ఐకమత్యం తేవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక ఇంద్రాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది విద్యా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఇక అసలు భారతదేశ చరిత్రలోనే బీహార్ కాస్ట్ సెన్సెస్ ఒక చరిత్ర సృష్టిస్తూ ఉన్నది. అక్కడ నితీష్ ప్రభుత్వము, ఆర్జేడీ ప్రభుత్వం ఈ సెన్సెస్ మొదలుపెట్టిన తర్వాత అక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేసిన కేసులను అధిగమించి 2022 లోపల అసలు ఎవరెంత జనాభానో కులాల వారీగా జనాభా లెక్కలను బహిష్కరించింది, అధికారికంగా ప్రకటించి అక్కడ ఇవాళ 2023 నుంచి గత సంవత్సరం నుంచి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో అసలు ఎస్సీ రిజర్వేషన్లు 15% ఉంటే 20% పెంచారు, ఎస్టీ కోటా 1% ఉండే అక్కడ 2% పెంచారు, ఓబీసీ జనాభా ఓబీసీ 12% రిజర్వేషన్ ఉండే అది 18% పెంచడం జరిగింది, ఎంబీసీ అంటే మనం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు కానీ ఇక్కడ ఈబీసీ అంటారు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, 18% రిజర్వేషన్ 25% ఇచ్చారు. అంటే అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 46% మాత్రమే, కానీ ఇప్పుడు 65% పెంచి విద్యా ఉద్యోగాలలో దిగ్విజయంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇదే పద్ధతిలో అక్కడ స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు పెంచి అమలు చేసే ప్రయత్నం ఇవాళ బీహార్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడ అదే సమయంలో 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా కూడా 10% పెంచారు, 10% కల్పిస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పుడు బీహార్లో విద్యా ఉద్యోగాలలో 75% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాస్ట్ సెన్సస్ చేస్తామని జీవో తీసుకొచ్చింది, ఈ లోకసభ ఎన్నికల వల్ల దృష్ట్యా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. కానీ మా యొక్క ఉద్దేశం, మా యొక్క అప్పీల్ ఏంటంటే, ఈ రాష్ట్రంలోని బీసీ కులాలు కనుక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారాలను తీసుకొచ్చినాయి, తప్పకుండా బీసీ మొత్తం ఈ రాష్ట్రంలో కాస్ట్ సెన్సెస్ కులగణన చేసి అధికారికంగా ప్రకటించినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఈ కోటా ఇష్యూలు ఉండవు. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవాళ అడ్డొచ్చింది, 2022 ఇచ్చినటువంటి తీర్పు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది ఏంటంటే బీసీ కులగణన చేయాలి, బీసీ లెక్కలు లేకపోతే బీసీ రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు పెట్టమంటున్నట్టే అటు బీసీ కోటా ఉండే అవకాశం లేదు. ఏమాత్రం ఇప్పుడు కాస్ట్ సెన్సెస్ కులగణన చేయకుండా కనుక ఇలా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళితే తప్పకుండా హైకోర్టు దాన్ని అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు తీర్పు, ఈ 2022 సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తీర్పు వచ్చిన తర్వాత మన కర్ణాటక రాష్ట్రం కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నీ కూడా కులగణన చేసి ముందుకెళ్తూ ఉన్నాయి. వీటన్నిటికంటే దేశంలోనే అసలు విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లు ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టులో నిలబడాలంటే, వెనుకబడిన కులాలకు సంబంధించి రిజర్వేషన్ నిలబడాలంటే అసలు శాశ్వత పరిష్కారము కాస్ట్ సెన్సెస్ చేసి అధికారికంగా ప్రకటించి ఇవాళ బీహార్ ప్రభుత్వం మన దేశంలోనే అగ్రగామిగా ముందు స్థానంలో నిలబడ్డది. ఇక రెండో స్థానంలో మన తెలంగాణ ప్రభుత్వమే ఇవాళ కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించి చరిత్ర సృష్టించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నేను అనేక వ్యాసాలు, పుస్తకాలు కూడా రాయడం జరిగింది, ముఖ్యంగా వెనుకబడిన కులాల వాళ్ళు తప్పకుండా ఆ వ్యాసాలను, బుక్లను కూడా చదవాలని, మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.